దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రిల్లారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రిల్లారా, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి వందనాలు తెలియచేద్దాం. గత రాత్రి అంతా మనల్ని కాచి కాపాడి తన దూతల ఆధీనంలో ఉంచి మనల్ని సురక్షితంగా ఈ నూతన ఉదయంలోనికి నడిపించిన ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేసుకుందాం. ప్రిల్లారా, నూతన దినం, నూతన కృప, నూతన దేవుని ఆత్మ మనల్ని ఆవరించి ఉన్నది కాబట్టి ఈరోజు అంతా కూడా సుగుణాలతో మనల్ని నింపి మనం చేసే ప్రతి కార్యములో ఆ ప్రభువే మనకు విజయం ఇవ్వబోతున్నారు. ఈరోజు నూతన దినం కదా, కొత్త కొత్త కార్యాలను మనం చేయబోతున్నాం, కొత్త కొత్త పనుల్లో నిమగ్నం కాబోతున్నాం, కొత్త కొత్త కార్యాలను ఆరంభించబోతున్నాం. క్రొత్త జీవితము, ప్రతిరోజు కూడా నూతన జీవితం, ప్రతి దినములో కూడా నూతన అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, నూతన కార్యాలు మనం చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నూతనంగా ఆరంభించిన కార్యం కాబట్టి అది ఎలా చేయాలో, ఎలా మనం దాన్ని నిర్వర్తించాలో, ఏ విధంగా చేస్తే అందులో విజయం వస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు ఎవరైనా మనకు చెప్తే బాగుండు అనిపిస్తుంది కదా, మనల్ని చేయి పట్టుకొని నడిపించే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో. అవును ప్రియులారా, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనతో నిలబడతారు, మన తోబుట్టువులు మనతో నిలబడతారు, వాళ్ళకు ఉన్న అనుభవాన్ని బట్టి ఎలా చేయాలి అని మనకి నేర్పిస్తూ ఉంటారు. కానీ స్వయాన సృష్టికర్తనే మన చేయి పట్టుకొని ఈరోజు ఇది ఇలా చెయ్యి అని మనల్ని నడిపించినప్పుడు ఎంత అదృష్టం కదా. ఆ అదృష్టవంతుడే సొలొమోను రాజు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. దేవాలయం కట్టిన తర్వాత, ఆ యొక్క రాజుగా అయిన తర్వాత దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు, ఆ గిబ్యోను కొండ మీద అతను దేవునికి బలులు అర్పించిన తర్వాత అచక్కగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ కళ్ళలో దేవుడు కనిపించి ఒక మంచి ప్రశ్న అడుగుతున్నాడు. ప్రియులారా, మనం కూడా నిన్నటి దినాన మనం నిద్రపోయి ఉండవచ్చు, మనం కూడా కళలు కని ఉండవచ్చు. ఎలాంటి కళలు మనకు వచ్చాయో చూడండి. కానీ సొలొమోను రాజుకు వచ్చిన కళ ఏంటి, దేవుడే తనకి కళ్ళలో కనిపించి నీకు ఏమి కావాలో కోరుకో అంటున్నాడు. ప్రియులారా, ఎంత అదృష్టవంతుడు కదా సొలొమోను. దావీదును దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. అలాంటి గొప్ప శిష్యునికి జన్మించిన వాడే సొలొమోను. అందుకే ఆ సొలొమోనుతో దేవుడు ఎంత చక్కగా కళలో కనిపించి నీకేమి కావాలో కోరుకో అన్నప్పుడు, మనమైతే దేవుడు అలానే మనకి కనిపించి ఏమి కావాలో కోరుకోను అనంటే మీరు ఏమి కోరుకొని ఉంటారు? మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకొని ఉంటారు, లేదా ఇల్లు లేని వారు ఇల్లు కావాలని కోరుకొని ఉంటారు, లేదా పిల్లలు అమెరికాకి అక్కడికిక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు వాళ్ళకి వీసా రావాలని కోరుకొని ఉంటారు. ఇంకా మీరు చెప్పండి, రకరకాల మన కోరికలను బట్టి మన సొంతానికి, మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి ఏం కావాలో మనం కోరుకుంటూ ఉంటాం. కానీ సొలొమోను కోరుకున్న కోరిక ఎంత గొప్పదో చూడండి. ఆ కోరికని దేవుడు కూడా మెచ్చుకున్నాడు. ప్రియులారా, ఏంటి ఆ కోరిక? అతడు దేవునితో మాట్లాడుతున్నాడు, అయ్యా, నీవు దావీదుకు చూపించిన ఆ కృప వలన ఈరోజు నేను సింహాసనం మీద ఉన్నాను, నీ కృప వలన నేను రాజుగా ఈరోజు ఈ స్థానంలో కూర్చొని ఉన్నాను. కానీ నేనేమో చిన్న బాలుడను, నీ ప్రజలేమో లెక్క కందని వాళ్ళు. ఇంత గొప్ప ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి నేనే పాటివాడనయ్యా, ఈ జనాభాను నడిపించడానికి వాళ్ళకి ఏదో మంచి చెడో తెలుసుకోవడానికి నాకు ఏమి తెలుసు? కానీ నీ కృప వలన నేను రాజుగా ఎన్నుకోబడ్డాను, సింహాసనం మీద కూర్చుండబెట్టగలిగాను. నీవు నన్నెంత నమ్ముతున్నావో, మరి ఆ కార్యాన్ని నేను సరిగ్గా చేయాలంటే ఈ నీ ప్రజలను నేను నీతి న్యాయములతో పరిపాలించాలంటే మంచి చెడును ఎరిగించే ఆ వివేకాన్ని నాకు ప్రసాదించు. ప్రిల్లారా చూడండి, దేవుడు ఎంతగా ఆ కోరికను మెచ్చుకున్నాడంటే దేవుడు తిరిగి మాట్లాడుతున్నాడు.
సొలొమోను, నీకు దీర్ఘాయు కాలదను కావాలని కోరుకోవడం లేదు, సిరి సంపదలు కావాలని కోరుకోలేదు, నీకు పేరు ప్రతిష్టలకు రావాలి ఒక రాజుగాని నువ్వు కోరుకోవడం లేదు, నీ స్వంతానికి నువ్వు ఏమీ కోరుకోలేదు. నీవు కోరుకున్నదల్లా ఏ ప్రజలకైతే నిన్ను నేను రాజుగా ఎన్నుకున్నానో ఆ ప్రజల క్షేమం కోసము నువ్వు కోరికను కోరుకున్నావయ్యా. ఎంత మంచి గుణము నీది. ప్రిలారా, ఒకవేళ దేవుడు మనల్ని కూడా పరీక్షించాలని నీవు కావాలని కోరుకో అనే ఏమైనా కోరిక మనల్ని అడిగి ఉంటే, మరి సొలొమోను కోరుకున్న కోరిక ఎలా ఉంది, మనం కోరుకునే కోరికలు ఎలా ఉంది? ఎప్పుడైనా మనం అడిగామా, ప్రభువా నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నానయ్యా, వారందరితో కలిసి జీవించడానికి నాకు కావలసిన మంచి మనసునివ్వు అయ్యా, ఈ వ్యవస్థలో నేను ఒక అధిపతిగా ఉన్నానయ్యా, అందరినీ నీతితో న్యాయంతో పరిపాలించడానికి నాకు కూడా వివేకమునివ్వు, ఈ కుటుంబానికి నేను అధిపతిగా ఉన్నానయ్యా, ఈ కుటుంబంలో నేను చిన్నవాడుగా ఉన్నానయ్యా, ఈ కుటుంబాన్ని అంతటిని ఐక్యపరిచి ఉంచడానికి నాకు కావలసిన వివేక విజ్ఞానములని ఎప్పుడైనా అడిగాము ప్రియులారా? అడిగి ఉంటే మనము ధన్యులము. చూడండి, సొలొమోను కోరుకున్న కోరిక దేవుడికి ఎంతో ప్రీతికరంగా ఉంది. కాబట్టి దేవుడు ఏమి చేశాడు, ఆయన కోరుకున్న కోరికలు మాత్రమే కాదు, సొలొమోను కోరుకున్న విధంగా విజ్ఞాన వివేకములను ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా నీవు జీవించినంత కాలము నీకున్న పేరు ప్రతిష్టలు ఇంకా ఎవరికీ ఉండవు, నీకున్న సిరి సంపదలు ఇంకా ఎవరికీ ఉండవు. నీవు దీర్ఘాయువుగా జీవించాలంటే నేను చెప్పిన ఆజ్ఞలను పాటించినట్లయితే నువ్వు దీర్ఘకాలము జీవించదవు. ప్రిలార, కోరికలను కోరడంలో కూడా మనకి తెలివి జ్ఞానం ఉండాలి. మనం కోరుకున్న కోరికలు మన స్వంతానికైతే, మన వ్యక్తిగతానికైతే అవి మనతోటి అంతరించిపోతాయి. కానీ సొలొమోను రాజు ఈరోజు తన తెలివి ద్వారా దేవుణ్ణి మనం ఎలా కోరికలను కోరుకోవాలో మనకు నేర్పిస్తున్నాడు. మరి ఈ రోజు వరకు మనం ఏమి కోరికలను కోరుకున్నామేమో అవి వ్యక్తిగతంగా ఉన్నట్లయితే వాటిని కొద్దిసేపు పక్కన పెట్టి ఈరోజు ఈ నూతన ఉదయంలో నూతన కోరికలను మనం కోరుకుందాం. ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడడానికి నేను కష్టపడి పనిచేయడానికి నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు. ప్రభువా, నేను ఏ వ్యవస్థలో పనిచేస్తున్నానో అందరినీ ఐక్యపరిచే విధంగా, నన్ను నేను తగ్గించే విధంగా నాకు వినయాన్ని సహనాన్ని ప్రసాదించు. అయ్యా, ఎవరిని నమ్మి నా చేతిలో పెట్టావో అయ్యా వాళ్ళని కాపాడడానికి, వాళ్ళు నన్నే ఎంత నమ్మినారో నేను ఆ విధంగా వాళ్ళను పోషించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేయడానికి నా కృపను దయచేయు. ప్రిలారా, ఎవరెవరు మనల్ని నమ్ముతున్నారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా మనం జీవించడానికి ఈరోజు కావలసిన కోరికలను మనం కోరుకుందాం. సొలొమోను రాజు కోరికను నెరవేర్చిన దేవుడు, ఆయన కోరిన కోరిక మాత్రమే కాదు దానికి ఇంకా రెట్టింపుగా అతన్ని దీవించిన దేవుడు. ఈరోజు మన కోరిక కూడా ఎవరోనైతే దేవుడు మన చేతులు పెట్టాడు వాళ్ళ క్షేమాభివృద్ధి కోరి మనం కోరికలు కోరుతుంటే తప్పకుండా వాటిని మనకు దయచేస్తారు. అంతకి మించి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. మరి ఈ ఉదయ కాలంలో మనం ఒక సంఘ జీవిలంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఏ సంఘంలో మనం జీవిస్తున్నామో, ఏ సమాజంలో జీవిస్తున్నామో, ఏ పట్టణంలో ఏ గ్రామంలో మనం జీవిస్తున్నామో, మన వల్ల ఆ సంఘానికి ఆ సమాజానికి అక్కడున్న ఆ ప్రజలకు మన వల్ల ఏదైనా ఉపయోగం కలిగేటట్లుగా ఈరోజు అంతా మనల్ని దీవించమని, అటువంటి వివేకాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించుకుందాం. దేవుడు అడిగిన వాటిని తప్పకుండా నెరవేర్చే దేవుడు. ప్రియులారా, దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. మనమందరము కూడా అదే విజ్ఞానం వివేకం కొరకు, అందరి క్షేమాభివృద్ధి కోసం మనము పాటుపడినట్లు కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. దావీదు రాజును మెచ్చిన దేవ, అతని కుమారుణ్ణి అయ్యా సింహాసనం మీద కూర్చోబెట్టిన తండ్రి నీకు స్తోత్రం. తండ్రికి తగిన తనయుడిగా అనిపించుకున్నాడు ప్రభు. దైవ భయం కలిగి జీవించినప్పుడు ప్రభా, తను రాజుగా అభిషేకింపబడినప్పుడు, ఒక రాజుగా అయ్యా యుద్ధాలలో నేను గెలవాలి, నాకు పేరు ప్రతిష్టలు కావాలి, దీర్ఘాయువు కావాలి, అటువంటి కోరికలు అతడు కోరకుండా, ఏ ప్రజల మీద నమ్మి అతనిని రాజుగా నువ్వు అభిషేకించావో ఆ ప్రజలను నీతి న్యాయములతో పరిపాలించుటకు
కావలసిన వివేకాన్ని అడిగాడు తండ్రి. అయ్యా, సొలొమోను రాజు కోరికను నువ్వు మెచ్చుకున్నావు కాబట్టి ప్రభువా, అడగకున్నా కూడా సిరి సంపదలను, పేరు ప్రఖ్యాతులను, దీర్ఘాయువును దయచేశావు తండ్రి. నీకు స్తోత్రం. మా జీవితంలో కూడా అయ్యా, ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మా సొంత విషయాలలో ఎన్నో కోరికలు కోరుకుని ఉంటాం ప్రభువా. దానివల్ల ఎవరికి ఉపయోగం లేనప్పుడు, అవి నెరవేర్చబడంలో నాయన ఆలస్యం అవుతున్నప్పుడు మేము ఎన్నోసార్లు నిరాశ గురి అయ్యాం ప్రభువా. కానీ ఈరోజు అయ్యా, ఏ ప్రదేశంలో, ఏ కుటుంబంలో, ఏ వ్యవస్థలో మమ్మల్ని మీరు ఉంచారో అయ్యా, వారి క్షేమాభివృద్ధి కొరకు అయ్యా మేము పాటుపడినట్లు మాకు కూడా వివేకాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ప్రిలారా, యాకోబు రాసిన లేక 1వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, ఎవరికైనా వివేకము కొరతగా ఉన్నట్లయితే, ఆ దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన తప్పకుండా దయచేస్తారు. కానీ అలా మనం అడుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి సంశయం మనము లేకుండా ప్రభు ఇస్తారో లేదో అలా కాకుండా విశ్వాసముతో అడుగుదాం. ఎన్ని పరీక్షలకైనా మనము నిలబడే ఆ వివేకాన్ని, విజ్ఞానాన్ని దేవుడు ఈరోజు మనకు ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఈరోజు అంతా కూడా ఎక్కడెక్కడ మనం జీవిస్తున్నామో అందరి క్షేమాభివృద్ధి కొరకు మనము జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణిని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.